హైదరాబాద్ లో కురిసిన వర్షాలకు సర్వస్వం కోల్పోయిన బాధితులకు అండగా నిలవాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు మానవతావాదులు ముందుకొస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు తమ వంతు బాధ్యతగా విరాళాలు ప్రకటించి దాతృత్వాన్ని చాటుకున్నారు. కిమ్స్ యశోద ఆసుపత్రి యాజమాన్యాలు కోటి రూపాయల చొప్పున విరాళం ప్రకటించాయి. వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంస్థ కోటి రూపాయలు ఇవ్వగా మెడికవర్ ఆసుపత్రి 50 లక్షలు సీఎం మార్ఫకు అందించారు. అందులో భాగంగా యువ కథానాయకుడు రామ్ 25 లక్షలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. ఈ మేరకు హైదరాబాద్ లోని మంత్రి కేటీఆర్ కార్యాలయానికి స్వయంగా వచ్చిన రామ్ 25 లక్షల చెక్కును అందజేశారు. దర్శకుడు ఎన్ శంకర్ కూడా 10 లక్షల రూపాయల విరాళాన్ని కేటీఆర్కు అందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అధ్యకుడు తెరాస నేత ఉప్పల శ్రీనివాస్ 10 లక్షల సాయాన్ని మంత్రి కేటీఆర్కు అందజేశారు. ఓల్డ్ బోయినపల్లిలోని ముంపు బాధితులకు స్థానిక కార్పొరేటర్ 10,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ముసారాంబాగ్, అస్మాన్ ఘట్, మలక్పేట్, సరూర్ నగర్, కోదండరామ్ నగర్, మీర్పేట్లోని వరద బాధితులకు మకర జ్యోతి సేవా సంఘం ప్రతినిధులు భోజనాలు పంపిణీ చేశారు.